ప్రభుదయం ప్రతి వెతికి దేవాన్ కరు మాట్లాడుతున్నారండి. ఆయన ఏమి చెప్తున్నారంటే, ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటాదో వానికి పూర్ణ శాంతి కలవారిగా ఆయన కాపాడుతారని దేవుని వాక్య లేఖనాలు చెప్తున్నాయి. ఎందుకంటే మన అతి దినాల్లో ఉన్నాము, ఎటు చూసినా కూడా ప్రమాదకరమైన వార్తలు మనం వింటున్నాం. వార్తలు చూసినా లేదా పరిస్థితులు చూసినా ఎవరి కుటుంబాలు మనం చూసినా కూడా అనేకమైన సార్లు భయంకరమైన సంఘటనలు మన జీవితాల్లోనే చూస్తూనే ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో మనకి పూర్ణ శాంతి కలవాలంటే, శాంతి లేకపోతే మనం ఏం చేయలేమండి. ఈ లోకంలో శాంతి గల వారిగా మనం ఉన్నప్పుడే అనేక మందికి మనం కూడా దేవుని సువార్త ప్రకటించగలుగుతాము. అనేక మందికి మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగడానికి వారి దగ్గర మనము సువార్త ప్రకటించినప్పుడు మనశ్శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. కాబట్టి ఉదయం మీద ఎవరి మీద నువ్వు అనుకుంటున్నావు ఒకసారి నువ్వే పరీక్షించుకో. ఈ లోకం మీద మనుషుల మీద నువ్వు అనుకుంటే నీ జీవితంలోని అన్ని సింహంగా కనిపిస్తాయి. అదే దేవుని మీద నువ్వు అనుకుంటే దేవుడు నీ జీవితంలోని గొప్ప కార్యము చేస్తారు. అలానే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం శిలువ్యాపం చేసి అనేకమైన గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తారు. అందుకే ఈనాడు కూడా మనం నమ్మకము నిరీక్షణ మనకు ఉంది. ఏంటంటే ఏ రోజుకైనా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి పరలోక రాజ్యానికి వెళ్తాము, సమాధానంతో ఉంటాము, శాంతితో ఉంటాము. అక్కడ ఏది ఏడుకుండదు, కన్నీరు ఉండదు, అక్కడ ఆకలి ఉండదు, దాహం ఉండదని మనం ఎప్పుడు కూడా సంతోషంతో ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే ఈ ఉదయకాల సమయంలోనే మనశ్శాంతి లేదా నీకు సమాధానం లేదా ఓదార్పు లేదా అయితే దేవాతి దేవుడు నీకు ఇస్తానని ఆయన రెండు చేతులు చాచి ఇప్పుడు కూడా నీకోసం ఎదురు చూస్తున్నారు. ఆయన నీకోసం ప్రాణం పెట్టి ఎదురు చూస్తున్నాడు. కాబట్టి అమ్మా నువ్వు ఎప్పుడు నా దగ్గరికి వస్తావు, అయ్యా నువ్వు నా దగ్గరికి ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన దగ్గరికి నువ్వు రాగలిగితే దేవుని చూపుతులు గొప్ప కార్యం చేస్తారు. యెషయా కొందనాలు చేస్తున్నాం ప్రభువా. ఆనాడు నీ మీద అనుకున్న వారు అనేక మంది గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే మేము కూడా నీ ఎందుకు ఆనుకునే వారిగా ఉండి మనశ్శాంతి కలవారుగా సంత సమాధానంతో ఉండేవారిగా ఉంటూ మాకు గుర్తు చూపించవలసిందిగా పెట్టుకుంటూ రజనీ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి.